సాటిలైట్ డబ్బింగ్ రేస్ డిజిటల్ రైట్స్ అంటూ సినిమాకి మహాదశ పట్టిందనే చెప్పాలి. బడ్జెట్లో కొంత రికవరీ వీటితో సాధ్యమవుతుండటంతో పలువురు నిర్మాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అగ్ర నిర్మాత డి సురేష్ బాబు మాట్లాడుతూ అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థల రాకతో డిజిటల్ విప్లవం మొదలైందని, డిజిటల్ ప్లాట్ఫామ్పై సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. దీనివల్ల డిజిటల్ రైట్స్ రూపంలో తెలుగు సినిమాకి ఎంతో పెద్ద ప్లస్ అయిందన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టే తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ ఇతరత్ర బిజినెస్ ఉరకలెత్తుతోంది. రామ్ చరణ్ రంగస్థలం హిందీ రైట్స్ డీల్ 22 కోట్లు, ఎన్టీఆర్ అరవింద సమేత హిందీ రైట్స్ డీల్ 18 కోట్లు. ఇప్పుడు మహేష్ నటించిన మహర్షి హిందీ రైట్స్ గురించి మాటమంతి సాగుతోందని ప్రచారం అవుతుంది. ఈ డీల్ని 20 కోట్లకు ఇప్పటికే క్లోజ్ చేశారన్న మాట వినిపిస్తోంది. ఆ శుభవార్తతో పాటు మహర్షి డిజిటల్ రైట్స్ డీల్కి సంబంధించి తాజాగా ఓ కీలక సమాచారం అందింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ హక్కుల్ని 12 కోట్లకు ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇది ఓ తెలుగు సినిమాకి చాలా పెద్ద మొత్తమే, రికార్డు ధర పలికిందని విశ్లేషిస్తున్నారు. చరణ్ రంగస్థలం డిజిటల్ హక్కుల్ని 10 కోట్లకు విక్రయించారు. అగ్రహీరోల సినిమాలకు 8 నుండి 12 కోట్ల రేంజ్లో డిజిటల్ రైట్స్ బిజినెస్ సాగుతుండటం ఆశావాహమేనన్న మాట వినిపిస్తోంది. మహర్షి చిత్రాన్ని దిల్రాజ్, అశ్విని దత్ పివిపి త్రయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సమ్మర్లో రిలీజ్ కానుంది.